అందరికీ నమస్కారం. నా పేరు అన్నం సుబ్రహ్మణ్యం, సైకాలజిస్ట్, న్యూ లైఫ్ కౌన్సిలింగ్ సెంటర్, హైదరాబాద్. నేను గత 20 సంవత్సరాలుగా రకరకాల మానసిక సమస్యలకు, వివాహ సమస్యలకు, స్టూడెంట్స్ స్టడీ ప్రాబ్లమ్స్, ఎమోషనల్ ప్రాబ్లమ్స్, బిహేవియరల్ ప్రాబ్లమ్స్కు కౌన్సిలింగ్ ద్వారా చక్కని పరిష్కార మార్గాలు చూపిస్తూ వాళ్ళకు ఒక న్యూ లైఫ్, కొత్త జీవితాన్ని అందిస్తున్నాము. ఇప్పుడు మనం అరేంజ్డ్ మ్యారేజెస్ అయినా లవ్ మ్యారేజెస్ అయినా ఈ మధ్య చాలా సమస్యలు వస్తున్నాయి, చాలా మ్యారేజెస్ కూడా ఫెయిల్ అవుతున్నాయి. మరి ఇలాంటి వాళ్ళకి ఈ మ్యారేజ్ కౌన్సిలింగ్ లేదా ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది ఎలా చేస్తాము అనేది మీకు వివరిస్తాను. మరి మనం చూస్తున్నాం కదా, మరి ఈ అరేంజ్డ్ మ్యారేజెస్ కానీ ఫ్యామిలీ లవ్ మ్యారేజెస్లో కానీ ఈ మధ్య ప్రాబ్లమ్స్ చాలా త్వరగా వస్తున్నాయి. వీళ్ళకి కనుక ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే కనుక మనం కౌన్సిలింగ్ సెషన్స్ కనుక అరేంజ్ చేస్తే ఈ సమస్యల్లోంచి త్వరగా బయటికి తీసుకొచ్చి వాళ్ళకు ఒక చక్కని హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ మనము డెవలప్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ ఎలా ఉంటుందో మీకు వివరంగా చెప్తాను. ముందు మనము ఈ మ్యారేజ్ అయిన వాళ్ళు, అంటే కొత్తగా పెళ్ళైన దగ్గర నుంచి 5 సంవత్సరాల వరకు మ్యారేజ్ అయిన వాళ్ళకి సమస్యలు వస్తే కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో మీకు వివరిస్తాను. ఫస్ట్ కన్సల్టేషన్ అని ఒక స్టెప్ ఉంటుంది. ఈ కన్సల్టేషన్లో ఈ అమ్మాయి లేదా అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులతో ముందు మాట్లాడతాం. అసలు వీళ్ళ వివాహం ఎలా కుదిరింది, ఇది అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా, ఏ విషయాలు చూసి మీరు మ్యారేజ్ చేశారు, మ్యారేజ్ ఎలా జరిగింది, అప్పుడు ఏమైనా సమస్యలు వచ్చినాయా, మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి సమస్యలు వచ్చినాయి, మీ అభిప్రాయాలు ఏంటి అని పూర్తిగా డీటెయిల్డ్గా పేరెంట్స్ దగ్గర తెలుసుకుంటాం. కేవలం మ్యారేజ్ గురించే కాకుండా అసలు వీళ్ళని ఎలా పెంచారు, ఈ అమ్మాయిని ఎలా పెంచారు, ఆ అమ్మాయి యొక్క అభిప్రాయాలు ఎలా ఉంటాయి, అదేవిధంగా అటుపక్క తల్లిదండ్రులు ఈ అబ్బాయిని ఎలా పెంచారు, ఈ అబ్బాయి అభిప్రాయాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి డీటెయిల్డ్గా వీళ్ళ పెరిగిన విధానము, మ్యారేజ్ అయిన తర్వాత వచ్చిన సమస్యల గురించి డీటెయిల్డ్గా పేరెంట్స్ దగ్గర తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి అబ్బాయితోటి విడివిడిగా డీటెయిల్గా మాట్లాడతాం. అసలు మీరు ఏ విషయాలు నచ్చి మ్యారేజ్ చేసుకున్నారు, మరి మ్యారేజ్ అయిన తర్వాత మీ హస్బెండ్ బిహేవియర్ ఎలా ఉంది, మీతో ఎలా ఉంటున్నాడు, ఏమేమి సమస్యలు వచ్చినాయి, మరి ఆయన హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, ఇంకా ఏమేమి మార్పులు వస్తే మీరు హ్యాపీగా ఉంటారు అని పూర్తి డీటెయిల్స్ తీసుకుంటామన్నమాట. అదేవిధంగా ఇంకా ఇతర ఫ్యామిలీ మెంబర్స్ వల్ల సమస్యలు వస్తున్నాయా, అత్తగారి వల్ల కానీ మామగారి వల్ల కానీ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ వల్ల కానీ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఇవన్నీ డీటెయిల్డ్గా ఈ అమ్మాయి దగ్గర తెలుసుకుంటాం. అదేవిధంగా ఆ అబ్బాయి దగ్గర నుంచి కూడా డీటెయిల్డ్గా తెలుసుకుంటామన్నమాట. అంటే మరి మీ వైఫ్ నుంచి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, వాళ్ళ అత్తమామల వల్ల ఏమైనా సమస్యలు ఉన్నాయా, మరి అమ్మాయి అలవాట్ల వల్ల కానీ బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, మరి ఈ అమ్మాయిలో ఏమేమి మార్పులు వస్తే మీరు హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ గడుపుతారు అని వివరంగా తెలుసుకుంటామన్నమాట. ఇక్కడ ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే, మేము భార్యతో మాట్లాడిన విషయాలు భర్తకు చెప్పము, అట్లాగనే భర్తతో మాట్లాడిన విషయాలు భార్యకు చెప్పము, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన విషయాలు కూడా వీళ్ళకి చెప్పమన్నమాట. అంటే టోటల్ కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాం అన్నమాట విషయాలన్నీ కూడా. కాన్ఫిడెన్షియల్గా ఉంచి దాన్ని 1 డే టైం తీసుకుని బాగా అనలైజ్ చేసి ఈ అమ్మాయిలో ఏమేమి సమస్యలు కరెక్ట్ చేస్తే ఈ ఫ్యామిలీ సెటప్ ప్రాపర్గా సెట్ అవుద్ది, అదేవిధంగా ఈ అబ్బాయిలో ఏ ఏ విషయాలు మనం కరెక్షన్ చేస్తే బాగా సెట్ అవుద్ది అని బాగా అనలైజ్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ సెషన్స్ డిసైడ్ చేస్తామన్నమాట. ఫస్ట్ ఏం చేస్తామంటే ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ కరెక్షన్ చేస్తాం. ఇండివిజువల్ సెషన్స్ ఉంటాయన్నమాట. ఆ ఇండివిజువల్ సెషన్స్లో వాళ్ళ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ నేర్పుతామన్నమాట. అంటే వాళ్ళ బిహేవియర్లో ఏమేం మార్పులు రావాలి, వాళ్ళ థింకింగ్లో ఏమేమి మార్పులు రావాలి, ఇవన్నీ చక్కగా నేర్పి వాళ్ళ చేత నోట్స్ రాపిస్తాం. ఎందుకంటే చాలామంది కౌన్సిలింగ్లో జస్ట్ నోటి మాటలు చెప్పి వదిలేస్తారు, అవి ఎక్కువ కాలం గుర్తుండదు, వాళ్ళు దాన్ని ఆచరించలేరన్నమాట. అందుకని క్లియర్గా ఇటు భార్యకు చెప్పాల్సిన విషయాలన్నీ నేర్పి ఆమె చేత నోట్స్ రాపిస్తాము, అట్లనే ఇటు భర్తకు చెప్పాల్సిన విషయాలన్నీ నేర్పి ఆయనలో ఏం మార్పు రావాలి అవన్నీ ఆయన చేత నోట్స్ రాపిస్తాము. వీళ్ళిద్దరూ ఆ నోట్స్ చదువుకుంటూ మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేసి
వాళ్ళ ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ని కరెక్షన్ చేసుకుంటాడు అన్నమాట. తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి కంబైన్డ్ సెషన్స్ పెడతాం, అంటే భార్యాభర్తలు ఇద్దరికి కలిపి సెషన్స్ పెడతామన్నమాట. ఈ సెషన్లో మెయిన్గా వాళ్ళకి ఏం నేర్పుతామంటే అసలు మ్యారేజ్ అంటే ఏంది, మ్యారేజ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఎందుకు మ్యారేజ్ చేసుకుంటాం మనము, మరి ఈ మ్యారేజ్ అనేది మరి ఇది లైఫ్ లాంగ్ రిలేషన్షిప్ కాబట్టి ఈ లైఫ్ లాంగ్ రిలేషన్షిప్ సక్సెస్ అవ్వాలంటే ఈ రిలేషన్షిప్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, మరి దీంట్లో భార్య రోల్ ఏంటి, భర్త రోల్ ఏంటి, మరి భర్త డ్యూటీస్ ఏంటి, భార్య డ్యూటీస్ ఏంటి, ఇవన్నీ కూడా చక్కగా నేర్పుతామన్నమాట. వీటితో పాటు ఒక హ్యాపీ ఫ్యామిలీ డెవలప్ చేసుకోవాలి అంటే ఏమేమి విషయాలు కావాలో అవి కూడా నేర్పి వాళ్ళ చేత చక్కగా నోట్స్ రాపిస్తాం. ఎప్పుడైతే వీటిని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో మెల్లమెల్లగా వాళ్ళొక చక్కని హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ లాంగ్ లీడ్ చేసే విధానంగా నేర్పుతామన్నమాట. ఇంకా ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్లో కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ భార్యాభర్తల మధ్య గొడవ ఉన్నప్పుడు కౌన్సిలింగ్ వెళ్దామని పెద్దవాళ్ళు చెప్తే ఒక్కోసారి అబ్బాయి ఏమంటాడంటే నాకేమైనా పిచ్చే కావాలంటే ఆ అమ్మాయిని తీసుకెళ్ళండి అని కొంతమంది అబ్బాయిలు అంటారు. కొంతమంది అమ్మాయిలు ఏమన్నా నేను కౌన్సిలింగ్ నాకేమవసరం, నాదంతా బాగానే కరెక్ట్గానే ఉన్నాను నేను, కావాలంటే ఆ అబ్బాయిని కౌన్సిలింగ్ తీసుకెళ్ళండి, నాకేం పిచ్చలేదు అతను తీసుకెళ్ళండి చెప్తున్నారు అన్నమాట. మరి ఇలాంటప్పుడు ఎలా కౌన్సిలింగ్ చేస్తాము అంటే ఎవరైతే కౌన్సిలింగ్కి ముందుకు రెడీ వస్తారో అంటే ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకుందామని వాళ్ళ ద్వారా పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం కన్సల్టేషన్లో. అంటే పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏమేమి జరిగింది, ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, ఆ అబ్బాయి యొక్క బిహేవియర్ ఏంటి, ఈ అమ్మాయి యొక్క బిహేవియర్ ఏంటి, ఆ అబ్బాయి బిహేవియర్లో మార్పులు వస్తే ఈ అమ్మాయి ఏ విషయాల్లో హ్యాపీగా ఉంటుంది, ఏ మార్పులు వస్తే హ్యాపీగా ఉంటుంది, ఇవన్నీ అమ్మాయి వస్తే అమ్మాయి దగ్గర తీసుకుంటాం, లేదా అబ్బాయి వస్తే అబ్బాయి దగ్గర తీసుకుంటాం అన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇప్పుడు కౌన్సిలింగ్ ఒకళ్ళే వస్తున్నారు కాబట్టి ముందు ఒకళ్ళకే వాళ్ళలో రావాల్సిన మార్పుల గురించి కౌన్సిలింగ్ ఇస్తాం. తర్వాత మరి అవతల పార్ట్నర్లో ఎలా మార్పులు రావాలంటే ఏమేమి చేయాలన్నది కూడా వీళ్ళకి నేర్పుతామన్నమాట. ఒకసారి ఒక అమ్మాయి పెళ్ళి దాదాపు ఒక 7-8 ఇయర్స్ అవుతుంది, భర్త బాగా తాగొచ్చి అమ్మాయిని కొడుతున్నాడు అనమాట. సరే పాపం అమ్మాయి ధైర్యం చేసి కౌన్సిలింగ్ వచ్చింది, మరి ఇద్దరు రమ్మంటే అతను ఒప్పుకోలేదు. మరి ఈ అమ్మాయి చక్కగా కౌన్సిలింగ్ తీసుకొని ఆమెలో మార్పులు చేసుకొని అదేవిధంగా భర్తతో ఎలా ఉండాలి చక్కగా నేర్చుకొని ఈ కౌన్సిలింగ్ తర్వాత మెల్లమెల్లగా వాళ్ళ హస్బెండ్లో చాలా మార్పు వచ్చి ఈ కౌన్సిలింగ్ ద్వారా చక్కగా హ్యాపీ ఫ్యామిలీ ఈరోజు లీడ్ చేస్తున్నారు. ఈ విధంగా ఎంతోమందికి మేము ఎన్నో ఫ్యామిలీస్కి 25 ఇయర్స్ కపుల్స్ నుంచి 70 ఇయర్స్ కపుల్స్ వరకు కూడా ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ లేదా మ్యారేజ్ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు తీసుకొచ్చి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అవసరమైనటువంటి నాలెడ్జ్ని ఇవ్వటం ద్వారా ఒక చక్కని హ్యాపీ ఫ్యామిలీ డెవలప్ చేస్తున్నట్టుగా కౌన్సిలింగ్ ఇస్తామన్నమాట. ఇదంతా కూడా పూర్తిగా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. చాలామంది భయపడుతుంటారు ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకోవడానికి, అవసరం లేదు, ఒక అక్షరం కూడా ఎవరికి తెలియదు, ప్రతి ఫ్యామిలీ కూడా విడిపోవాల్సిన అవసరం లేదు, అది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా కూడా మేము ఇచ్చేటువంటి చక్కని థింకింగ్ అండ్ నాలెడ్జ్ ద్వారా మీరు ఒక చక్కని హ్యాపీ ఫ్యామిలీ డెవలప్ చేసుకోవచ్చు. కాబట్టి ఎలాంటి సమస్యలు ఉన్నా మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి చక్కగా ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకుంటే మీరు లైఫ్ లాంగ్ హ్యాపీ ఫ్యామిలీ గడపవచ్చు.